పిల్లలు, ఈరోజు మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దీని గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ బొమ్మ ఉంది కదా, ఇది మీరు అనుకోండి. బొమ్మ మీరు, మిమ్మల్ని ఎక్కడెక్కడ పట్టుకుంటే గుడ్ టచ్ లేదా ఎక్కడ పట్టుకుంటే బ్యాడ్ టచ్ అనేది మనం ఈరోజు చూద్దాం. చూడండి, ఇలా ఉంది కదా తల, ఈ భాగాన్ని పట్టుకోవచ్చు. ఇది గుడ్ టచ్, ఇలా కూడా పట్టుకోవచ్చు. ఇది కూడా గుడ్ టచ్. చేతులు కూడా పట్టుకోవచ్చు. అలాగే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వచ్చు. ఇది గుడ్ టచ్. మరి ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఇక్కడ పట్టుకోకూడదు, ఇది బ్యాడ్ టచ్. ఇక్కడ ఎవరు, అమ్మ మాత్రమే. అమ్మ మనకు స్నానం చేయించేటప్పుడు అమ్మ పట్టుకుంటుంది, అవునా? అమ్మ కానీ, అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ ఎవరైనా మనకు స్నానం చేపిస్తే వాళ్ళు పట్టుకుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఇక్కడ పట్టుకోకూడదు, ఇది బ్యాడ్ టచ్. అలాగే ఇది ఇక్కడ కూడా పట్టుకోకూడదు, ఇది కూడా బ్యాడ్ టచ్. ఇలా అనకూడదు, ఇది కూడా బ్యాడ్ టచ్. ఆ తర్వాత వెనక వైపు కూడా బ్యాడ్ టచ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఏది గుడ్ టచ్ో ఏది బ్యాడ్ టచ్ో మీరు చెప్పాలి. గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్. అదేనా, మీకు ఎవరితోనన్నా ఇలాంటి ఇబ్బందులు కలిగినా మీరు వెంటనే అరవాలి, లేదా మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. మీ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేకపోతే మీ టీచర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి ప్రమాదంలో ఉన్నా మీరు వాళ్ళకి సహాయం చేయాలి. సహాయం చేయడం అంటే ఎవరైనా చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఉంటే పిలవటము, వాళ్ళకి చెప్పటము, ఇలాంటివి చేయాలన్నమాట. ఓకే, తెలుసుకున్నారు కదా ఈరోజు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి, తెలిసిందా?